చంద్రబాబు గారి డిమాండ్ ఇప్పుడు ఢిల్లీలో అటు నేషనల్ మీడియా అంతా ఈసారి బాబు గారు నితీష్ కుమార్ గారి మీదనే ఫోకస్ పెట్టింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీదనే. చివరికి ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు స్పందించడం ప్రారంభించారు. మా దాంట్లోకి వచ్చేయండి, మా దాంట్లోకి వచ్చేయండి అని పిలిపిస్తున్నారు, వచ్చేస్తారని చెప్తూ వచ్చారు. అంటే ఆ స్థాయి డిమాండ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్, నేను ఎన్డీఏలోనే ఉంటాను, ఎన్డీఏకే మద్దతు అనగానే కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. అదే సందర్భంలో ఇటు ఐఎన్డీఏ వాళ్ళేమో ఓ రకంగా ఇన్వైట్ చేస్తున్నారు. అది ఆయన డిమాండు. ఇది ఏం మాట్లాడారు ఒకసారి ఉద్దవ్ థాకరే విందాం. गठबंधन हुआ, जैसे मैंने अभी अभी कहा कि जिस दिन हमारा गठबंधन हुआ इंडिया, उसी वक्त हम सारे लोगों ने तय किया था कि किसी व्यक्ति को लेकर नहीं, लेकिन ये जो तानाशाही देश में उसको खत्म करना चाहिए, देश का संविधान बचाना चाहिए, फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं. और मुझे लगता है कि कल वो हो जाएगा. नंबर किस आ रहे हैं जो काफी कम है, टीवी की अन्य दल है, जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे, सारे देशभक्त हमारे साथ आएंगे. चंद्रबाबू जी भी, उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने. सारे लोग जिनको भी तकलीफ दी है, परेशान किया है, वो सारे लोग हमारे साथ आएंगे. अरे ఎవరికి వాళ్ళు ఇప్పుడు బాబు గారిని తమ వైపుకి రమ్మనమని కోరేటటువంటి పరిస్థితిలో ఉన్నారు.